ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివిస్ ఫార్మా కంపెనీ నిర్మాణంపై ప్రజలు ప్రజా సంఘాలు వామపక్షాలతో కలిసి ఉవ్వెత్తున ఉద్యమం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అధికారంలోకి రాగానే మడం తిప్పి మాట తప్పి స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని జై భీమ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తంతడి కిరణ్ కుమార్ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో దివిస్ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేయడంతో స్థానిక ప్రజలు వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ దశలోనే జైభీం మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు తంతడి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తొండంగి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. తీర ప్రాంతంలో వేలాది మత్స్యకార కుటుంబాలు రైతులు జీవిస్తున్నారని వారి పొట్ట కొట్టడానికే దివిస్ కంపెనీను తెర మీదకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పేయాల సూర్యారావు, కాళ్ళ రఘురామకృష్ణ, మచ్చా సుబ్బారావు, యాదగిరి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. మరి ఈ తొండంగి ప్రాంతంలో కొత్తపాకల, తాటేకలు పాకల ఈ గ్రామ పరిసర ప్రాంతాల మధ్యలో మరి గత ప్రభుత్వం టీడీపీ హయాంలో దివిస్ కంపెనీ పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. దాన్ని ప్రజా ఉద్యమంతో మరి అప్పుడు ప్రభుత్వం ఉపసంహరించుకోవడం జరిగింది. మరి ఈరోజు గత 10 రోజులు ముందు నుంచి ప్రజలు చాలా ఆందోళనతో గురవుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తామని ఈ ప్రాంతంలో ఈ దివిస్ కంపెనీ కానీ ఈ కెమికల్ ఎఫెక్ట్ ఉండే కంపెనీలు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో పెట్టడం ఇటువంటివి జరిగితే మేము పునాదుల్లోంచి లేపుకొని వెళ్ళిపోతానని చెప్పిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి అక్కడ ఉన్న ప్రజలకి ఏమి సమాధానం చెప్తారు? మీరే, మీ ప్రభుత్వమే మరి పునాదులు వేయడానికి సిద్ధపడుతుంటే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? మీరే ఉద్యమాలు చేసి, మీరే మోసపూరితమైన మాటలు చెప్పి మరి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు పునాదులు వేయడానికి, కంపెనీని ప్రారంభించడానికి మీరు వస్తారని మీరు ప్రకటనలు చేయడం, రానని ప్రకటనలు చేయడం, కొన్నిసార్లు ఆన్లైన్లో మీరు శంకుస్థాపన చేస్తానండం, ఎంతవరకు సమంజసం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి మేము మాట మడవ తెప్పం, మాట మార్చమని చెప్పారు గతంలోనే చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేశారు. మీరు మరి మీరు చేసే ప్రకటనలో మడం తిప్పారా, మాట మార్చారా? అది మీ అంతరాత్మ వదిలేస్తున్నాం మేము. మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆలోచించుకున్నారు, ప్రజలందరికీ అర్థమైంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, ఒకప్పుడు యనమల రామకృష్ణ గారు కాసులకు కొక్కుర్తబడి ఇక్కడ ఉన్న ప్రజల్ని రోగాలు పాలు చేసి ప్రజలను అన్యాయం చేస్తున్నారని ప్రకటన చేస్తున్న మీరే మరి ఇప్పుడు మీరు దేనికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, దేనికి మీరు అంబడైపోయారు అన్నది ఈ ప్రజలు గమనిస్తున్నారు. గతం మీరు ఏ మాట మీద ఉన్నారో, ఏ స్టాండ్ మీద ఉన్నారో, ఆ స్టాండ్కి మీరు ఉండుంటే మీ మీద చాలా గౌరవం పెరుగును. ఈరోజు ఈ ప్రజలు ఎంత ఇబ్బందులకు గురి చేయడం, మరి ఈ ప్రాంతంలోని ఈ కంపెనీని పెట్టడం, మరి గతంలో మేము చెప్పాం ఈ జైబీ మాల్వాడు గతంలో కూడా మరి ఆ ప్రాంత ప్రజలకు కానీ ప్రతి ప్రాంతంలో పెట్టడం పూర్తిగా వ్యతిరేకమని చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తాం, జై ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ప్రాంతంలోని దివిస్ కంపెనీ పెట్టడానికి పూర్తిగా జైబీ మాల్మహనాడు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాం. మేము మాట తెప్పాం, మేము మాట మార్చాం, మాది ఒకటే స్టాండ్. ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం, ప్రజల శ్రేయస్సే మా శ్రేయస్సు. మీలాగా రాజకీయంగా ఏ ఎండగా గొడిగేసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే తత్వాలు కాదు మాయి ప్రజా సంఘాలు. మీరు ఆలోచించండి, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీకు కాసులకైనా మీకు కుకృతపడ్డం, ప్రజల మంచి వద్దా, ప్రజల శ్రేయస్సు వద్దా? ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఆక్వా పరిశ్రమలో ఇంచుమించుగా నాకు తెలుసు, సుమారుగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు చూసుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి హ్యాచరీస్. వాళ్ళందరూ ఎలా హ్యాచరీస్ని ఎలా కాపాడతారు? అదేవిధంగా మత్స్య సంపద, ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఏటకెళ్ళే సంపదలో ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎలా బతుకుతారు అంటే మీరు చేసే పనులు సంపదను నాశనం చేస్తారో, ప్రజలను నాశనం చేస్తారో.